Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888196666. Hi Amar. చెప్పేశాను రా, ఎలా ఉన్నావు, ఏంటి? అదే మొన్న రవిది ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కూడా రావాలని డిసైడ్ అయ్యి వచ్చానమాట. ఇంటర్వ్యూ చూసి డిసైడ్ అయ్యో, నేను అడిగినందుకు రాలేదా? అదే ఇప్పుడు వాడు ఇచ్చిన తర్వాత ఒకటే మేము సంస్థలో నేనే ఇవ్వకపోతే ఎలాగా, అది నీతో యాంకరింగ్. సో బాగుంటుంది, సో బాగున్నాను, గుడ్ గుడ్, వెరీ వెరీ హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నిన్ను అమర్ నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి మేము జిగ్రీస్, వాడు స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, మేము ఎలాంటివి చేసాం కలిసి, అదంతా చూసేసాం అనమాట. ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్న నా ఫ్రెండ్ని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే 130 రూపాయల నుంచి మనము ఇప్పుడు రేంజ్ మారింది కాబట్టి బాగానే అనిపిస్తుంది. ఓకే, ఇంకా గుర్తున్నాయా అన్ని? 130 రూపీస్ అయితే బాగా గుర్తుంది మనది. 130 రూపీస్ ఏంట్రా, మర్చిపోయినట్టున్నావు? 130 రూపాయలు మనం అన్ని కావాల్సిన తెచ్చుకున్నప్పుడు మర్చిపోయినా. అమర్ అప్పట్లో ఏం చేసేవాడంటే ఫ్లాట్కి వచ్చి హ్యాండ్ బ్యాగ్లు 20-50 అవన్నీ మొత్తం అన్ని పిక్ చేసుకునేవాడు. మన వాడు ఫేవరెట్ బ్రాండ్ ఒకటి ఉండేది అప్పట్లో, అది తెచ్చుకుని. అవును, అవన్నీ బాగుండే. అంటే అప్పుడు ఉన్న మనకి, అంటే మనకి అప్పుడు 500 వచ్చినా సరే, మనకి 500 వచ్చింది అనేది అయిపోయిందా, ఈ రోజు మళ్ళీ రేపు పొద్దున వెళ్తే ఇంకో 500 వస్తుంది కదా అని చెప్పి ఉంటాం మనం. అవును, ఒకటే బైక్ మీద నలుగురు వెళ్ళేవాళ్ళం. ఒకటే బైక్ మీద నలుగురు వెళ్ళి మూవీ చూసి మిడిల్లో ఒకసారి బైక్ ఆగిపోయింది గుర్తుందా, పెట్రోల్ లేకుండే అయిపోయి దాన్ని తోసుకుంటూ వెళ్ళి అందరం సినిమాల షికార్లు. అంటే మనకు అప్పుడు టైం ఉండే, సరే ఏదో ఒకటి అవకాశం రాకుండా పోదని ఆలోచన ఉండే తిరుగుతావని బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఒక ఫేజ్ ని బాగా ఎంజాయ్ చేశాను. అవును, అంటే లిమిటెడ్ బడ్జెట్ ఉన్నా ఆ సిచ్యువేషన్ ని మనం బాగా హ్యాండిల్ చేసాము. బేసిక్గా ఎప్పుడు మనము హై రేంజ్లోనే ఎంజాయ్ చేయాలని లేదు మనకి, ఎప్పుడు ఆలోచన రాలే. అవును, సరే మన దగ్గర 100 ఉందా, 100లోనే ఎంజాయ్ చేద్దాం. నీకు 500 వచ్చింది కదా చాలు, చాలు నా దగ్గర లేకపోతే ఏంటి, నీకు వచ్చింది కదా, నీ దగ్గర 1000 ఉంది, ఓకే రెండు కలిపేమా, ఓకే డన్, ఎంజాయ్ చేసాము అయిపోయింది. అసలు ఆ మెమరీస్ అయితే నాకు స్టిల్ ఇప్పటికీ గుర్తుంటాయి తెలుసా, కొన్ని కొన్ని చెప్పకూడదు. రెండు ఫ్లాట్ కదా మనం మారింది, అక్కడ ఒకటి ఇక్కడ మళ్ళీ అప్పట్లో ఫ్లాట్ లో ఉండేది మనమే కాబట్టి. బాబు హీరో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేవాడు, చిల్ అవుదామని బోరగొట్టినప్పుడల్లా బాగుంటాడు. చెప్పు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయావు, మంచి హీరో అయిపోయావు, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్? అప్పటికి ఇప్పటికి గుర్తింపు వచ్చింది, ఇంకా అనుకున్నంత రేంజ్ స్టార్ అయితే ఇంకా అవ్వలేదు, అది ఇంకా ఫర్దర్ గా ఇవ్వాలి. జస్ట్ మనకు అంటే ఒక గుర్తింపు వచ్చింది అంతే. అమర్ అంటే ఇప్పుడు మంచి మాస్ హీరో లాగా నాకు, నిన్న ఆన్ స్క్రీన్ లో చూసినప్పుడల్లా అబ్బా మనోడు మంచి మాస్ హీరో అయిపోతాడు అనే ఫీల్ వచ్చింది నాకు నిన్న ఆన్ స్క్రీన్ లో చూడగానే. ఆన్ స్క్రీన్ లో నేను చేసేవన్నీ క్లాస్ ఐటమ్స్ కదా, అంటే డాన్స్ ఏదైనా యాక్టింగ్ వెబ్ సిరీస్ లో అయ్యి అంటే అక్కడక్కడ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూడాలి ఈసారన్నా, అంటే నెక్స్ట్ ఒకవేళ సీరియల్ చేయాలి అనుకుంటే నాకు ఒక మాస్ యాంగిల్లో ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా చేసింది ఫస్ట్ సీరియల్ లాగేదే మమ్మాస్ బాయ్ రెండు, ఇప్పుడు అగ్రెసివ్ హీరో, దాంట్లో అగ్రెషన్ ఉంటుంది మనోడికి, స్టైల్ రిచ్, రెండోది నార్మల్ మన ఇంట్లో కుర్రోడ్ లాగా చదువు రాదు, చాలా కూల్ అండ్ నార్మల్ సాఫ్ట్ గా. అవును, ఈ వీటికి భిన్నంగా చేయాలి, చేస్తే జానకి కలగనలేదు. అవును, చాలా ఇన్నోసెంట్, అసలు బయట నువ్వేంటో నాకు తెలుసు, మరీ అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుండే, అసలు నాకు చూడడానికి పర్లేదు మనోడు ఇలా కూడా చేయగలడు అనిపించింది. ఆబ్వియస్లీ జానకి కెరీర్ టర్న్. అవును, జానకి కెరీర్ టర్న్. చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఆ సీరియల్ తర్వాత, నీకు బాగా ఫేమ్ వచ్చింది చాలా. సో మన ఫస్ట్ సీరియల్ అయిపోయి తర్వాత చాలా 1 ఇయర్ డౌన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఇది ఒక్కసారిగా అలా తిప్పేసి కూర్చోబెట్టేసింది. నీకు సక్సెస్ అంత ఈజీగా రాలేదా మరి, నాకు తెలిసి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావు, డే 1 నుంచి మంత్స్ కూడా కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు స్ట్రగుల్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక మంచి ఛానల్లో స్టార్ హీరోగా సెటిల్ అయ్యి, నాకైతే అసలు సక్సెస్ అంటే నీదేమో అనిపించింది. మన గ్యాంగ్లో అట్లీస్ట్ అరే వీడైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనేది కూడా నాకు చాలాసార్లు హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్ అంతా చూసాను కదా ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఇంట్లో కూడా ఆంటీ అంకుల్ సపోర్ట్ ఉంది. సో నువ్వు కష్టపడి ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి
నీకు ఇప్పుడు మంచి ఫేమ్ దొరికింది అని ఫీల్ అవుతాను నేను. వచ్చింది ఆబ్వియస్లీ. అంటే మనకి ఎలా అంటే అవకాశాలు ఉన్నా వచ్చినా అప్పుడు ఇంకా అంత రైజ్ అయ్యే పొజిషన్లో లేకుండా అవకాశం వచ్చి గుర్తింపు ఉన్నా జనాలు గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నా సరే మనకి ఎక్కడో ఇంకా మనం డౌన్లో ఉన్నామనే టైంలో జానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి నెంబర్ వన్ పొజిషన్కి తీసుకెళ్ళిపోయింది. సో దాంతోపాటు అలాగే సినిమా చేశాను, ఐరావతం మూవీ చేశాను హాట్స్టార్లో, అండ్ అభిలాష మూవీ చేశాను, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఓంకర్ అన్నది వెబ్ సిరీస్ చేశాను, హారర్ సిరీస్ ఆహాలో మిస్టర్ బెల్లా అని చేశాను. సో అలాగా అన్ఎక్స్పెక్టెడ్ అంటే కొన్ని కొన్ని ఒక్కొక్క టైప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి స్టార్ట్ అయ్యాయి. ఐ ఫీల్ ఓకే హ్యాపీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏదైనా ఉన్నా కానీ ఓకే చూసుకొని ఒక పెద్ద సిరీసా మంచి సిరీసా ఓకే చేస్తాను. అంతేకాదు అప్పుడు మనం తొందరపడి ఏది చేయట్లేదు, ఏది ముందడుగు వేయట్లేదు, చూడాలి అంటే మెల్లమెల్లగానే ఒక మంచి మార్క్లో కొట్టాలని చూస్తున్నాను, చూద్దాం అది ఇయర్తో జరుగుతుందేమో చూడాలి. యాక్చువల్గా ఈ సీరియల్ తర్వాత అబ్బా అమరు మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడు, లైక్ మా అత్త కొడుకు అయ్యుంటే బాగుండు అని అనుకునే అమ్మాయిలు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అమ్మరు అబ్బా ఒకసారి మాట్లాడతాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సడన్గా ఏంటి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసావు, ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, అండ్ సడన్గా పెళ్లి చేసుకుంటే ఏమైపోతారు, ఒక టైం వచ్చినప్పుడు చేసేసుకోవాలి, అది దానికి ఏం చేయలేము అనమాట. కానీ ఇంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుంటావు, త్వరగా అనద్దు, ఇది నాది అసలు మాట్లాడుకోకూడదు, నాది ఇది రవి గారి అసలు మా ముగ్గురిది మనం మాట్లాడుకోకూడదు. భూమి పుట్టక ముందు వచ్చాం మనం ఇండస్ట్రీకి అంటే కనబడలేదు అంటే మనం దొరికిపోతాం. లేదు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అది ఏం జరిగినా మన మంచిగా అన్నట్టుగా ఓకే పాజిటివో నెగిటివో జరిగింది. చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో, చాలామంది అలా చేసుకున్నారు చేసేసుకున్నారు. అభిమానించే వాళ్ళు ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండిపోతే కష్టం కదండి, చేసుకోవాలి తప్పదు. ఎలా ఉంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? స్లైట్ డిఫరెన్సెస్ అంటే మా బావ చెప్పినట్లుగా అంతా బాగుంది అనేది నేను చెప్పాను, ఎందుకంటే ఆడు ఆడు బ్రహ్మాండం ఉంటే చదివి చూసాను మొత్తం చూశాను. అవునా? మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూశాను మా బావగారిది. ఓకే. అంటే కొంతమందికి బాగుంటుంది, నాకు బాగానే ఉంది. నాకు చాలా పాజిటివ్గా చెప్పాను. ఆబ్వియస్లీ షాము గురించి మనకు తెలిసింది చూసిందే కదా, అన్యోన్యమైన దంపతులు అంటే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అవునా? అంటే దేనికి షాము నో చెప్పదు, వీడు దేనికి నో చెప్పడు. మనోడికి ఏంటంటే మనకు మనోడికి సర్దుకుపోయే తత్వం ఎక్కువ. అవును. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. అవును. అంతే తేడా. అవును. అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్ ఉంటుంది. చిన్న చిన్న వాటికి కొంచెం సర్రన్ రియాక్ట్ అవుతాను, వాడు రియాక్ట్ అవ్వడు. తెలుసుగా నాకు ఎందుకు తెలియదు నీ షార్ట్ టెంపర్ ఎక్స్పీరియన్స్డ్, చాలా సార్లు నేను అమర్ షార్ట్ టెంపర్కి ఏదైనా ఉంటే టక్కని బావగాడి ఫోన్ చేస్తా, ఎందుకంటే నువ్వు కంగారు పడు ఇంటి దగ్గర మాడదాం అంటాడు. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కింద కూర్చుంటాం డివైడర్ మీద కూర్చొని ఒక గంట రిలాక్స్గా ఆడితో మాట్లాడితే ఓకే, తర్వాత కూల్ అవుతాను మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఓకే. నీ షార్ట్ టెంపర్ నాకు ఎప్పుడు గుర్తుందంటే ఒకరోజు నేను సీరియల్ షూట్ చేసి వచ్చి శ్యామ్ని నేను ఒక ప్లేస్లో స్ట్రక్ అయిపోతే నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సి వచ్చింది నా ఫ్లాట్ దగ్గర బంజార్ హిల్స్లో డ్రాప్ చేసావు. డ్రాప్ చేసినంత వరకు వచ్చాడు పిక్ చేసుకున్నావు మంచిగా డ్రాప్ చేసావు అంతా అయిపోయింది. తర్వాత ఎందుకు ఆగావు, టైం ఎంత అయింది, కొంచెమైనా ఉందా ఆ రోజు తిట్టావు గుర్తుందా? వచ్చినంతసేపు బాగానే ఉన్నావు, ఇంటికి తీసుకొచ్చే వరకు కామ్గానే ఉన్నావు, తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేసావు రూమ్లో, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. గుర్తుందా? మామూలు క్లాస్ పీకలేదు మనోడు నాకు. షార్ట్ టెంపర్, స్టెప్స్ ఎక్కే వరకు బాగానే ఉన్నాడు, లోపలికి వచ్చే వరకు బాగానే ఉన్నాడు, ఇక లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాడు. అప్పటికి మనకు కోపం ఇంకా అప్పుడు ఇంకా హై ఉండలే, పీక్స్ లో ఉండే. ఇంకా ఇప్పుడు ఏదైతే అగ్రెషన్ వస్తే అరుస్తాను, ఒక 10-15 నిమిషాలతో ఆపేస్తాను, తర్వాత ముందుసేపు మాట్లాడిన ఎవరితోనూ కూల్ అంటే ఎవరితోనూ ఈ మధ్యలో నేను ఎవరితోనూ కలవట్లేదు బేసిక్గా, అందరినీ కలవడం మానేసాను. ఎందుకని? ఎందుకంటే నా మీద మనకు బాగా ఉన్న వాళ్ళే దింపుతూ ఉంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకే ఎందుకులే ఇప్పటికే అవుతున్నాయి. అలా ఇప్పటికే రీసెంట్ కూడా ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్, చాలా వరకు ఫేస్ చేశాను. రవి కూడా తెలుసు. ఓకే. రవి గారికి తెలుసు, మా ఇద్దరు కామన్ గా ఉండేవాడే చేసాడు, అది కూడా తెలుసు గారికి. అప్పటి నుంచి ఏదైనా ఉన్నా అన్న మనసులో పెట్టుకుంటే సైలెంట్ గా ఎవరిని కలవను, మ్యాక్స్ టు మ్యాక్స్ టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాను, బయటికి వెళ్ళట్లేదు. మనకి ఎందుకు దొరుకుతారు వీళ్ళు?
కదా. ఏదైనా చెయ్యాలన్నా చూడాలన్నా పార్టీ ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా నేను ఇంట్లోనే ఉంటున్నాను తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఎందుకురా పోవడం, పోయి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడటం, మాట్లాడి ఆడేదో అనడం, నేనేదో చెప్పడం, నేను నోరు జారినా వాడు నోరు జారడం తెలియదు, దీన్ని తీసుకెళ్ళి ఇంకో వాడి దగ్గర చెప్పడం, దాన్ని ఒక రాంగ్ సర్క్యులేట్ చేయడం, మరి తీసుకొచ్చి నాకు 90 mm దింపడం, అదేదో 90 ఇంట్లోనే కూర్చుంటే అయిపోతుంది. వద్దరా బాబు అని చాలా వరకు అవాయిడ్ చేశాను. నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎవరిని కలవట్లేదు. నాకున్న సర్కిల్ ఇప్పుడు చాలా చిన్నది, చాలా తక్కువ మందిని నమ్ముతా, అంటే ఒక పిడికిలో ఉంటుంది అలా ఉన్నారనమాట అంతే. అది చాలా బెటర్. జస్ట్ ఫోన్ కాల్స్ లో హ్యాపీగా మాట్లాడుకుంటాం, సరదాగా కలిస్తే బయటకు కలిసి అయిపోయింది చాలా.